చెప్పవు. జిల్లా కలెక్టర్ వెంకట్ రావు. మహబూబ్ నగర్ జిల్లాలో 154 పాఠశాలలో ఫిట్ ఇండియా సర్టిఫికేట్లు ఎంపికయ్యాయి. జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి. నారాయణపేట జిల్లా ముట్కూరు మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలు ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మస్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. నాగర్కర్నూలు జిల్లా విల్లగన్నంపల్లి గ్రామంలో 400 సంవత్సరాల క్రిందట స్థాపించిన శ్రీ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందినదని కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా వదిలేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు మరియు వాటర్ సౌకర్యం మరియు గుడిని మంచిగా కట్టి అందులో పూజారిని పెట్టాలని భక్తులు కోరుతున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ ల్యాబ్ గది నిర్మాణానికి భూమి పూజ చేశారు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అశోక్ గౌడ్, గ్రామ సర్పంచ్ డాక్టర్ సూర్యప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచ్ రెహమాన్, ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్
మహబూబ్నగర్ జిల్లాలోని 154 ప్రభుత్వ పాఠశాలలలో ఫీడ్ ఇండియా సర్టిఫికెట్లు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ విద్యార్థులలో శారీరక సామర్థ్యం పెంపొందించేందుకు ఇండియా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. స్టూడెంట్ క్రమశిక్షణ ఆటలపై పెంపొందించడంలో పిల్లల ప్రాంతంలో కీలకమన్నారు. ఇతర ప్రాంతాల్లో క్రీడా పోటీలకు వెళ్లిన పీఈటీలు పోటీలు అయిపోయిన వెంటనే స్కూల్లో చేరాలన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని 15 మండలాల్లో 154 స్కూల్ సర్టిఫికెట్లకు ఎంపికైనట్లు స్టూడెంట్ చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం పెంపొందించాలని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్ పరిధిలోని గూగుల్ ఎర్త్ లో జతపరిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సెక్షన్ల మాదిరిగా చేస్తామని ఒక్కో సెక్షన్ లో 300 నుంచి 500 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. బికాస్ దిస్ ఇస్ కమింగ్ అండర్ దిస్ వన్ 75
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు హరితహారం పేరిట అడవులను పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారని, కానీ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు అడవులను నరికిపోతున్నారని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న ప్రాంతాలలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరుకుతున్నారని, ఇకపై అడవులను నరికే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క అధికారి ఒక మహాయజ్ఞంలా తీసుకుని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి బుధవారం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తాలూకా అత్యంత ముఖ్యమైన కార్యక్రమాల్లో అడవుల్ని పెంచడం, రిజనవేట్ చేయడం హరితహారం అనే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంతో గత 5 సంవత్సరాల నుండి మనం చేస్తున్నాం. 6 సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈసారి ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఇది చాలా అగ్రగామిగా ఉంటుంది. మన జిల్లా వరకు వస్తే మహబూబ్ నగర్ జిల్లాలో 2015లో 58.23 లక్షల మొక్కలు నాటాం. అలాగే 2016లో 58.65 లక్షల మొక్కలు నాటాం. 2017లో 1,78,000 మొక్కలు నాటాం. 2018లో 88.72 లక్షల మొక్కలు నాటాం. 2019లో 109 లక్షల మొక్కలు నాటాం. టోటల్ ఇంత ప్రాధాన్యతమైన కార్యక్రమంలో 415.41 లక్షలు, అంటే 4,15,00,000 మొక్కలు ఒక్క మన జిల్లాలోనే నాటడం జరిగింది. అయితే ఈ నాటిన మొక్కల్ని ఏ రకంగా సంరక్షించుకోవాలి, దానికి ఏ రకమైనటువంటి పద్ధతులు చేపట్టాలనేది చాలా నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో మనం ముందుకెళ్తున్నాం. అయితే ఇంత కష్టపడి మనం మొక్కలు నాటుతుంటే ఒకవైపు ఇల్లిసిట్ కటింగ్ ఆఫ్ ట్రీస్ చాలా పెద్ద ఎత్తున మనకి మన దృష్టిలోకి వస్తుంది. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో కొండల మీద ప్రభుత్వ పోరంబోకుల్లో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్స్ ని ఇష్టానుసారంగా వారికి నచ్చిన రీతిలో చాలామంది అక్రమంగా నరుకుతూ వ్యాపారం చేసే విషయం మనందరికీ తెలుసు. అయితే దీన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి, దీనికి జిల్లా స్థాయిలో ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఉండాలి అనేది ప్రభుత్వం తొలక ఉద్దేశం. అయితే ఇది మనకేంటంటే సుమారు ప్రామాణికంగా అయితే 33% అడవులు ఉండాలి, అది ఐడియల్ ఫిగర్. కానీ మన దగ్గర చాలా తక్కువగా, అంటే అందులో 4వ వంతు, అంటే 30% మనకు ఉండాల్సిన దానికన్నా 30% మాత్రమే, అంటే 10.58% మాత్రమే మన దగ్గర అడవులు ఉన్నాయి. అవి కూడా సరి అయినటువంటి విధానంలో కాకుండా, ఉండాల్సిన చెట్లు ఉండకుండా, సక్రమమైన పద్దతుల్లో కాకుండా ఉన్నాయి. వాటిని రిజర్వేట్ చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. మన దగ్గర 35,000 హెక్టార్లు 16 బ్లాకుల్లో అడవులుంటాయి. అందులో సుమారు 9,000 హెక్టార్లలో ఈ సంవత్సరం రిజర్వేట్ చేసే ప్రోగ్రామ్ ని పెట్టడం జరిగింది. మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే అతి తక్కువ సిబ్బంది ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, అంటే ఒక మన జిల్లా చూసుకుంటే 8,000 హెక్టార్లు చూడడానికి 50 మంది మనుషులున్నారు, ఇంక్లూడింగ్ డిఎఫ్ఓ నుండి రేంజర్స్ నుండి రకరకాల క్యాడర్స్, ఒక 7-8 క్యాడర్లలో కేవలం వాచర్ వరకు చూసుకుంటే 50,000 మంది మాత్రమే ఉన్నారు. దీనికి ఒక్క
అటవీ శాఖ ఆధ్వర్యంలో దీన్ని కాపాడుకోవడం అంటే చాలా కష్టం. యాక్చువల్ గా డిస్టిక్ట్ లెవెల్లో డిస్టిక్ట్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ ఒకటి ఉంది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, దాన్ని కూడా బలోపేతం చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఈ మూడు డిపార్ట్మెంట్లతో సహకారం ఉంటే తప్పనిసరిగా మనం వేసిన మొక్కలు సంరక్షించడమే కాకుండా ఇప్పటికే మన దగ్గర ఉన్నటువంటి అటవీ సంపదని కాపాడడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో జిల్లాలో 4 టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఈ 4 డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో, అటవీ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఈ 4 శాఖల ఆధ్వర్యంలో 4 టాస్క్ ఫోర్స్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతి త్వరలో వీళ్ళందరికీ వన్ డే ట్రైనింగ్ ఇచ్చి ఏ రకంగా అటవుల్ని సంరక్షించాలి, ఏ రకంగా ఈ ఇల్లిసిట్ కటింగ్ ని అరికట్టాలి, ఈ బకాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ల తలక భరతం ఏ రకంగా పట్టాలనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక తీసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటు ప్రజలు గాని పబ్లిక్ గాని, ముఖ్యంగా తాండాల దగ్గర ఉండేటువంటి ప్రజలను గాని నేను కోరేది ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎక్కడన్నా ఇల్లిసిట్ గా కట్ చేస్తున్నారు, ప్రాపర్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెర్మిట్ లేకుండా కట్ చేస్తున్నారంటే తప్పనిసరిగా వాళ్ళు దగ్గరలో ఉన్న మండల రెవెన్యూ ఆఫీస్కి గాని, ఫారెస్ట్ రేంజర్కి గాని, ఇంకా వాళ్ళు స్పందించినప్పుడు కలెక్టరేట్ లో ఉన్న రెగ్యులర్ కంట్రోల్ రూమ్కి గాని, ఆర్ 100 ఈవెన్ పోలీస్ శాఖకి సంబంధించినటువంటి 24 గంటల పర్యవేక్షణలో ఉన్న 100కి గాని దయచేసి వెంటనే సమాచారాన్ని ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. మరొకటి ఏంటంటే ఎక్కడన్నా చిన్న రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అంటే వెడల్పు ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు, కానీ అది చేయడానికి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది అనేసరికి ఇంకా ప్రారంభించక ముందే చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ మన వాళ్లు కొట్టేస్తున్నారు. దాని మీద కూడా ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీలో R&B పంచాయతీరాజ్ శాఖల తలక అధికారులను కూడా పిలిచి దాని మీద కూడా ప్రత్యేకంగా వాళ్లకు కూడా సరి అయినటువంటి సూచనలు గాని ఇన్స్ట్రక్షన్స్ గాని ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు పోలీస్, ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కలిపి ఇప్పుడు మన జిల్లాలో ఓన్లీ 625కి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాం, బట్ ప్రతిరోజు ఇక్కడ 418 ఈరోజు ఏదైతే మనం ఈ కార్యాచరణ ప్రణాళిక చేపట్టుకున్నామో దీనికి ప్రజలందరూ పూర్తి సహకారం ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మహిళా గ్రూపులను కూడా ప్రత్యేకంగా దీని మీద నిఘా పెట్టమని DRDO గారి ద్వారా వాళ్లకు కూడా సూచనలు ఇప్పించి వాళ్ల యొక్క ఎజెండాలో కూడా అటవీ పరిరక్షణ అనే దాన్ని ఒక ఎజెండా అంశంగా చేర్చి ఆల్రెడీ మనం హరితహారం కింద వేస్తున్న మొక్కల్ని నాటే బాధ్యతను తీసుకోవడమే కాకుండా ఇదివరకు మనం గాని మన పూర్వీకులు గాని ఎప్పటి నుండో ఉన్న వృక్ష సంపదను కూడా కాపాడడానికి జిల్లాలో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ఇసుక జిల్లాలో మనకేం పెద్ద జీవనదులు పెద్ద నదులు ఏం లేవు. ఫోర్త్ క్లాస్ ఇరిగేషన్ సోర్సెస్ అంటే చిన్న చిన్న వాగులు వంకలు మాత్రమే ఉన్నాయి. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కావాలి, ఇళ్ల అవసరాలకు కావాలి, మన ఇసుక వాహనం అనే ఒక పోర్టల్ పెట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశంలోనే అత్యంత మెరుగైన ఇసుక పాలసీగా తెలంగాణ రాష్ట్రం పెట్టిన పాలసీ ఇప్పటికే అమలవుతుంది. అటు పెద్ద నదుల్లో గాని ఇటు వాగులు వంకల్లో గాని ఏ రకమైనటువంటి పర్మిషన్స్ ఏ పద్దతిలో ఇవ్వాలి, ఎంత మేరకు ఇవ్వాలనేది ఒక పర్ఫెక్ట్ అంచనాకు వచ్చి ఆ కమిటీల యొక్క సూచనల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే
వాల్టా యాక్ట్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మనం యాక్షన్ తీసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా చాలా వరకు ఇసుక రాత్రి వేళల్లో రాత్రి సందర్భాల్లో మనకి కావాలంటే మన ఇసుక వాహనానికి కావాలంటే ఇసుక దొరకదు, కానీ ఏదో ఒక మార్గాన ఈ ఇసుకాసరులు కూడా మిడ్ నైట్ పూట ప్రపంచం అంతా పడుకున్న టైంలో అధికారులందరూ నిద్రిస్తున్న టైంలో రాత్రి 1 గంట 2 దొంగకి మనం టైంలు ఏముండవు కదా అమ్మ. మిగతా అధికారులకు కానీ మిగతా వాళ్ళకి కానీ 1 గంట 2 గంటలు 3 గంటలు వర్క్ ఎక్స్ట్రా చేయగలరు, కానీ కంప్లీట్ గా నిద్రమాని ప్రతిరోజు ఆ వాగులు వంక ఉండడం కూడా కష్టమే. సో దీన్ని కూడా చాలా క్రమబద్దీకరణ చేసి స్పష్టమైనటువంటి అధికారాలు మండల స్థాయి సిబ్బందికి గ్రామస్థాయి సిబ్బందికి ఇచ్చి వాళ్ళని కూడా టీమ్స్ లాగా ఫార్మ్ చేసి వాటి మీద కూడా సేమ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పనిచేసేటట్టు జిల్లాలో ఒక కార్యాచరణ రూపొందించబోతున్నాం. సో ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇల్లిసిట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ట్రీస్ గాని వుడెన్ లాగ్స్ గాని అదే రకంగా ఇసుక గాని వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా దగ్గరలో ఉన్న మండల రెవెన్యూ ఆఫీస్ ఆర్ పోలీస్ స్టేషన్ ఆర్ 100 ఆర్ అటవీ శాఖ అధికారులకి వెంటనే తెలియజేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైన సూచనలు అటు పల్లె ప్రగతి ఇటు పట్టణ ప్రగతి సంబంధించిన సూచనలు అనేకమైన సూచనలు ఇచ్చారు. ఇప్పటికే మన దగ్గర డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ పవర్ ప్రాబ్లమ్స్ కానీ ఇరిగేషన్ సమస్యలు కానీ చాలా వరకు పరిష్కరించుకోగలిసాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత ఉన్నతంగా ఈ అంశాల్లో మనం ముందుకెళ్తున్నాం అనేది మీ అందరూ చూస్తున్నారు. బ్లాక్లు ఫారెస్ట్ బ్లాక్ల చుట్టూ కందకాలు దవ్వడం, అడవులలో అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్ని ప్రమాదాలకు అవేర్నెస్ క్యాంప్స్ తో పాటుగా ఫైర్ ట్రేసింగ్ ఆపరేషన్స్ అనే అడవిలో చేయడం, సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ చేయడం, తర్వాత అడవి జంతువుల సంరక్షణకు నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. దాంతోపాటుగా మనకు అటవీ శాఖ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఇల్లిసిట్ ఫిల్లింగ్ అనేది జరగకుండా కఠినమైన చర్యలు గత రోజుల నుండి అంటే గత 4-5 సంవత్సరాల నుండి మన జిల్లాలో ఎక్కడెక్కడా అడవిలో కానీ అడవి బయట పర్మిషన్ లేకుండా ఫిల్లింగ్స్ జరగకుండా చూడడానికి మా సిబ్బంది అందరూ కూడా శాయశక్తులు పనిచేస్తున్నారు. అయితే దీనిలో ముఖ్యంగా అటవీ బయట ఉన్నటువంటి భూములలో ఉన్నటువంటి చెట్లను నరగడానికి కూడా మనకు ప్రభుత్వం ఈజీ బిజినెస్ డూయింగ్ అనే కార్యక్రమంల ద్వారా ఆన్లైన్ ఫిల్లింగ్ పర్మిషన్ అనే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుకూలంగా మనకు ఎగ్జెంప్టెడ్ ట్రీస్ నాన్ ఎగ్జెంప్టెడ్ ట్రీస్ 2 కేటగిరీలలో కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ లో వితిన్ 12 డేస్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి 30+24 54 కేసులు కూడా మనం డిస్పోజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ లో ఫెల్లింగ్ పర్మిషన్ ఎవరు కూడా ఆఫీస్ రాకుండానే ఆన్లైన్ లో ఫెల్లింగ్ అప్లై చేయడం మా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడం దానికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా చెట్లను నరకాల్సిన అవసరం వచ్చినట్లయితే దానికి పర్మిషన్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే దీనికి అదనంగా ఇప్పటి వరకు మనకు ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేసి ఫిల్లింగ్ చేస్తున్నట్లయితే వాటి మీద నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం దాదాపు మనము 38 వెహికల్ కేసెస్ తర్వాత మొత్తం 73 కేసులు మనం వారిపై నమోదు చేసి దాదాపు 17-18 లక్షల వరకు జుర్మానాలు కూడా వసూలు చేయడం జరిగింది. సో ఆ రకంగా మన అటవీ శాఖ సిబ్బంది పోలీస్ సహాయంతో రెవెన్యూ సిబ్బందితో సహాయంగా ఎక్కడైతే వాల్టా మెయిన్ గా మనకు అవుట్ సైడ్ ఫారెస్ట్ వాల్టా కేసులు వస్తుంటాయి ఆ వాల్టా కేసులు కూడా మనం నిర్దిష్టంగా ఉక్కుపాదంతో అణచివేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో మనకు అటవీ శాఖకు మీరు ఎవరైనా సమాచారం అందించారంటే చాలా వరకు మాకు ఫోన్స్ వస్తున్నాయి సాయంత్రం పూటల్లో మా వాళ్ళు వెళ్లి ఇమీడియట్ గా కేసులు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 73 కేసులు అంటే ఏప్రిల్ నుండి ఇప్పుడు 73 కేసులు అనేది నిర్దిష్టంగా మనం వారి మీద నమోదు చేసి దాదాపు 18 లక్షల జుర్మానా కూడా వసూలు చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ కు రెవెన్యూ రూపకంగా అందించడం జరిగింది. సో దాంతో మనవి ఏంటంటే మనము అడవులు అడవి జంతువుల సంరక్షణ అనేది ప్రతి పౌరుని యొక్క బాధ్యత కాబట్టి ఆర్టికల్ ప్రకారం మన బాధ్యతను నిర్వహించడానికి కొరకు దయచేసి ప్రజలందరూ కూడా
ఎందుకంటే మనకు మనవాడి మనుగడకు అడవులు ఆధారం కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం అడవులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అడవులను కాపాడడం సంరక్షించడం ఒక బాధ్యత అయితే 33% ఉండటానికి అటవీయేతర ప్రాంతంలో చెట్లు విపరీతంగా పెట్టడానికి కొరకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దానిలో హరితహారంలో భాగంగా మీరు చూస్తున్నారు చెట్లు పెట్టడానికి కొరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ పెట్టిన చెట్లు సంరక్షించడానికి కొరకు మన రీసెంట్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం గాని మున్సిపల్ యాక్ట్ ప్రకారం గాని ఖచ్చితంగా సర్వైవల్ పర్సెంట్ 80% ఉండడానికి కొరకు అందరు ప్రయత్నించాలి. తద్వారా మనం పెట్టిన చెట్ల యొక్క పురోగతి చెందించడానికి అవకాశం ఉంది. దానికి మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని సాగు చేసి గత 6 సంవత్సరాలుగా కోట్ల కొలది మొక్కలు నాటుతున్నారు. ఆ మొక్కల్ని కూడా నాటాక మళ్లీ వాటిని పెంచి పోషించే బాధ్యత కూడా గ్రామ సర్పంచులకు తర్వాత అక్కడ గ్రామంలో ఉన్న కమిటీలకు అప్పచెప్పడం జరిగింది. గత 6 రోజులు క్రైమ్స్ ఎవరైతే చేస్తున్నారో ఈ ట్రీస్ కట్టింగ్ గాని ఇసుక గాని ఆల్రెడీ కేసెస్ ఇంతకుముందు కూడా రిజిస్టర్ చేశాం. ఇవి కాకపోతే అధికారులే కాకుండా ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటే ఇదంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా పర్యావరణ బాధ్యత అనేది తమ బాధ్యత అనుకుని ఇసుక గురించి కానీ చెట్ల గురించి కానీ ఎక్కడ నరికివేయకుండా ఇసుక ఇల్లీగల్ గా లిఫ్ట్ చేయకుండా ఉండేందుకు వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని చూపించి పర్యావరణ అభివృద్దికి తోడ్పడతారని ఆశిస్తున్నాం. కలుపుకొని మొత్తం 18 యూనిట్ల కింద చేసి క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ అండ్ టౌన్స్ చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తా ఉండే జిల్లాలో అందరు అధికారులు ప్రజల సహకారంతో మనకు మంచి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఫుల్ లెవెల్లో తీసుకుంటాం. అతి త్వరలో ఒక పంచాయతీరాజ్ సమ్మేళనం అలాగే మున్సిపల్ సమ్మేళనం కూడా ఈ వారం 10 రోజుల్లోనే మంత్రి గారు డిసైడ్ చేస్తారు డేట్స్. దాని ప్రకారం వాటిని కూడా పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం వారి ఆధ్వర్యంలో. అడవులను నరికితే కఠిన చర్యలు తప్పవు, జిల్లా కలెక్టర్ వెంకట్రావు. మహబూబ్ నగర్ జిల్లాలో 154 పాఠశాలలో ఫిట్ ఇండియా సర్టిఫికెట్లు ఎంపికయ్యాయి, జిల్లా విద్యాశాఖ అధికారి ఉషారాణి. నారాయణపేట జిల్లా ముట్కూరు మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలు ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మస్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.